నమస్తే ఫ్రెండ్స్. ఇది జీర్ణ వ్యవస్థ. వేస్ట్గా ఉన్నటువంటి వ్యర్థాలతో తయారు చేసినటువంటి జీర్ణ వ్యవస్థ. మొదటగా నోరు. నోరు ఒక చిన్న వేస్ట్గా పడి ఉన్నటువంటి ఒక కవంగాన్ని తీసుకున్నాను. దానికి ఆహార వాహిక రూపంలో ఒక పైపుని అటాచ్ చేయడం, అలాగే ఇది లైజాల్ డబ్బా. లైజాల్ డబ్బాతో జీర్ణాశయం, మిగిలినటువంటి ఫోమ్ షీట్తో కాలేయం, కాలేయంకి సంబంధించినటువంటి నాళం, తర్వాత క్లోమంకి ఒక ఫ్యాంటా బాటిల్ని తీసుకున్నాం. అలాగే పెద్ద ప్రేగు చిన్న ప్రేగుకి వేస్ట్గా పడి ఉన్నటువంటి వాషింగ్ మిషన్ పైప్స్, అవుట్లెట్ పైప్స్ని, ఇన్లెట్ పైప్స్ని తీసుకోవచ్చు. అంతేకాకుండా ఈ వ్యర్థాలతో తయారు చేసినటువంటి జీర్ణ వ్యవస్థని ఒక ఇంటరాక్టివ్గా మార్చడం కోసం నోటికి సంబంధించిన భాగం వద్ద అక్కడ ఏ ఎంజైమ్ ఉత్పత్తి అవుతుంది, అది దేనిపైన పనిచేస్తుంది, అలాగే ఆహార వాహికలో ఏం జరుగుతుంది, ఎంజైమ్స్ ఏమైనా ఉత్పత్తి అవుతాయా లేదా, అలాగే కాలేయంలో ఎటువంటి ఎంజైమ్స్ ఉత్పత్తి అవుతాయి, అలాగే జీర్ణాశయంలో ఏం ఎంజైమ్స్ ఉత్పత్తి అయితే అవి ఎందుకు ఉపయోగపడతాయి, క్లోమంలో ఏం విడుదలవుతుంది, అలాగే చిన్న ప్రేగులో ఏం జరుగుతుంది, అలాగే పెద్ద ప్రేగులు, పెద్ద ప్రేగుకు సంబంధించి కూడా ఒక స్మాల్ ఇంటరాక్షన్ని ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా వ్యర్థ పదార్థాలతో ఒక ఇంటరాక్టివ్ డైజెస్టివ్ సిస్టమ్ మోడల్ని తయారు చేయడం జరిగింది. ఇది పిల్లలకి చక్కగా అవగాహన అవ్వడమే కాకుండా ప్రతి భాగానికి సంబంధించి వాళ్ళకు ఒక విజువల్ పిక్చరైజేషన్ కూడా వస్తుంది. పిల్లలతో ఈ మోడల్ చేయిస్తే కనుక జీర్ణ వ్యవస్థకు సంబంధించిన నిర్మాణం, వివిధ భాగాల యొక్క విధుల్ని చక్కగా అవగతం చేసుకోగలుగుతారు.